బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే మల్కాజ్గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మైనంపల్లి హనుమంతరావు గొంతు పెంచారు కేసీఆర్ టికెట్ల ప్రకటన చేస్తారనగానే కొద్ది గంటల ముందు ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బీఆర్ఎస్ పెద్దలకు గట్టిగానే తగిలింది తనకు తన కుమారుడికి టికెట్ని ఆయన కోరుకుంటున్నారు ఇది బాహటంగానే చెప్తున్నారు దీనికి ఏకంగా కేసీఆర్ ఫ్యామిలీనే ఆయన ముగ్గులోకి లాగారు ఆ కుటుంబానికి మూడు టికెట్లు ఇస్తే నాకు రెండైనా ఇవ్వవద్దా అని రచ్చ చేశారు మైనంపల్లి అంతటితో ఆగలేదు బీఆర్ఎస్లో కీలక నేత హరీష్ రావుకే గురిపెట్టారు మెదక్ జిల్లా రాజకీయాల్లో హరీష్ రావుకు ఏమి పని అంటూ విరుచుకుపడ్డారు మెదక్ అసెంబ్లీ సీట్లో తన కుమార్ని నిలబెట్టాలని హనుమంతరావు ఆలోచన అయితే దానికి కేసీఆర్ మేనల్లుడు మంత్రి అయిన హరీష్ రావు అడ్డు తగులుతున్నారని తన పలుకుబడి ఉపయోగించి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే టికెట్ ఇప్పించుకున్నారని ఆయన ఆరోపించారు అందుకే తాను కూడా సిద్ధిపేట వస్తానని ఏకంగా హరీష్ రావు మీదనే పోటీకి దిగుతానని తెగసి చెప్పారు మైనంపల్లి ఇంత జరిగిన ఆయనకు కేసీఆర్ టికెట్ ఇవ్వడం ఆశ్చర్యం అనిపిస్తుంది దీని మీద అమెరికా నుంచి ఘాటుగానే రియాక్ట్ అయ్యారు కేటీఆర్ హరీష్ రావుని అవమానిస్తూ ఒక ఎమ్మెల్యే మాట్లాడారు హరీష్ రావు బీఆర్ఎస్కి పునాది ఆయన పార్టీ పుట్టుక నుంచే ఉన్నారు ఆయన్ని పట్టుకొని ఎవరేమీ మాట్లాడినా తప్పే అని కేటీఆర్ ఖండించారు మొత్తానికి బీఆర్ఎస్లో తొలి మంట పెట్టిన నేతగా మైనంపల్లి తెరపైకి వచ్చారు